అహమత్యంత దుర్బుద్ధి క్వచాత్మహిత వీక్షణం యద్ధితం మమ దేవేశ తదాజ్ఞాపయ మాధవ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఇంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తాము, అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. ఎందుకంటే మన కోసమే తన యొక్క ఔపనిషత్ తత్వాన్ని వీడి, మన కోసమే దివ్యమంగళ విగ్రహ రూపంలో అర్చావతారంలో విచ్చేసి ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి ఎంతగా కైంకర్యం చేస్తే అంత గొప్పదైన ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే క్వాహమత్యంత దుర్బుద్ధి క్వచాత్మహిత వీక్షణం. నేనెవర్నండి? అత్యంత దుర్బుద్ధి, అదేమిటో జన్మత ప్రతి ఒక్క విషయములోనూ కూడా సద్గుణముల వైపుకు వెళ్ళదు నా మనసు, దుర్గుణముల వైపుకైతే త్వరగా ఆకర్షింపబడుతుంది. కారణం ఏమిటంటే మనలోనే ఉన్నాయి కదా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను పడేటువంటి అంతఃశత్రువులు మనలోనే ఉన్నారు కనుక ఈ పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అందుకే క్వాహమత్యంత దుర్బుద్ధి క్వచాత్మహిత వీక్షణం. మరి అలాంటి నాకు ఆత్మహిత వీక్షణం ఎలా కలుగుతుంది? క్వచ, ఆత్మకు ఏదైతే హితము కలుగుతుందో ఏ ఆలోచనల వలన, ఏ ధర్మముల వలన, ఏ కార్యముల వలన మనకు హితం జరుగుతుందో వాటి వైపుకు మనస్సు వెళ్ళడం లేదు. అహితము జరిగేటువంటి, మనకు ఇబ్బంది కలిగించేటువంటివి చాలా త్వరగా త్వరగా మనల్ని ఆకర్షిస్తున్నాయి కనుక వాటి వైపుకు మనస్సు వెడుతూ ఉంటుంది. అందుకే క్వాహమత్యంత దుర్బుద్ధి క్వచాత్మహిత వీక్షణం యద్ధిదం మమ దేవేశ మమ తదాజ్ఞాపయ మాధవ. యద్ధితం, యత్ హితం, ఏదైతే ఈ జీవితంలో నాకు హితముగా ఉంటుందో అది గోవింద నాకు ఆజ్ఞాపించు, ఏదైతే నాకు హితం కలుగుతుందో, ఏమి చేస్తే నాకు మంచి జరుగుతుందో ఆ విషయములన్నీ కూడా ఒక గురువులా నీవే వచ్చి నాకు ఎంతో గొప్పగా ఉపదేశించు. ఇది అర్జునుడు కోరుకున్నటువంటి మాట. అర్జునుడు ఇలా కోరుకుంటే మరి కృష్ణ పరమాత్మ గురు రూపంలో వెళ్ళి గొప్పదైనటువంటి గీతామృతాన్ని అనుగ్రహించాడు, ఉపదేశించాడు, ఆయనకి సన్మార్గమును చూపించాడు. కాబట్టి మనం కూడా ఆ మార్గంలో అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అందుకే భగవంతుణ్ణి కోరుకుంటూ ఉన్నాం, క్వాహమత్యంత దుర్బుద్ధి క్వచాత్మహిత వీక్షణం యద్ధిదం మమ దేవేశ యత్ హితం మమ దేవేశ తదాజ్ఞాపయ మాధవ. నాకు ఏదైతే హితం కలుగుతుందో దయతో నాకు ఆ విషయములన్నింటినీ కూడా అనుగ్రహించు, ఆజ్ఞాపించు, ధర్మ మార్గంలో వెళ్ళేలాగా నన్ను ఆజ్ఞాపించు అని చెప్పి సామాన్య భక్తులమైనటువంటి మనందరం కూడా గోవిందుణ్ణి కోరుకుందాం. అలా కోరుకుంటే ఎవరి రూపంలో వస్తాడో తెలియదు గోవిందుడు. మనకు బాధ కలిగినప్పుడు, మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎవరి ద్వారానో ఏదో ఒక రూపంలో వచ్చి మనకు చక్కనైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. మనకున్నటువంటి బాధల నుండి గోవిందుడు మనల్ని బయటపడవేస్తాడు. కాబట్టి ఆ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.